వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో నేటితో ప్రచారానికి తెరపడనుంది. హోరాహోరీగా ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. చివరి రోజు కూడా నేతల పర్యటనలు కొనసాగనున్నాయి. సిద్ధం సభలు, బస్సుయాత్రతో జనంలోకి సీఎం జగన్ వెళ్తే కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు, ప్రచారాన్ని హోరెత్తించారు. మళ్లీ వైసీపీదే గెలుపంటూ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరోవైపు ప్రజాగలం పేరుతో ప్రచారం చేసిన చంద్రబాబు కూటమిదే గెలుపంటున్నారు. నేతల హోరాహోరీ ప్రచారాలు ఇవాళ్లతో ముగియనుండగా సాయంత్రం నుంచి తెర వెనక వ్యూహాలు మొదలు కానున్నాయి. ఏపీలో క్లైమాక్స్కి చేరిన పాలిటిక్స్పై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నాగార్జున యాదవ్ గారు, ఓవరాల్గా మొత్తం ప్రచార ఘట్టం ఈ రోజుతో ముగియబోతుంది. సరే, ఇంకా మీరు అధికార పార్టీగా మీ వ్యూహాలు మీకున్నాయి, కూటమి వ్యూహాలు కూటమికున్నాయి. ఇరు నేతలు, ఇరు పార్టీల అగ్రనేతలు కానీ మిగతా నేతలు కానీ హోరాహోరీ ఎండని సైతం లెక్క చేయకుండా విస్తృత ప్రచారం చేశారు. మీరేమో మేనిఫెస్టోని, మేము ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మండి, మేము చెప్పిందే చేస్తాము అంటూ మీరు కొన్ని అంశాలు తెర ముందుకు తెచ్చారు. లేదు సూపర్ సిక్స్ అంటూ, అలాగే ముమ్మడి మేనిఫెస్టో అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన మరో మేనిఫెస్టోని తెర ముందుకు తెచ్చాయి. చాలా ఇష్యూస్ మీద ఆరోపణలు, ప్రచారోపణలు అన్నీ ఇంకా ఈరోజు సాయంత్రం అయితే ముగియబోతున్నాయి. ఇంకా ఓటరు రెండు రోజులు పోతే ఏం చెప్పబోతున్నాడు అనేది అందరి దృష్టి. ఏం జరగబోతోంది? ఇంతవరకు చేసిన ప్రచారం ఖచ్చితంగా మీకు లాభిస్తుంది అనుకుంటున్నారా? పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో చాలా గొప్ప కార్యక్రమం చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎలా ఆలోచన చేయాలి, ఎలా చైతన్యపరచాలో కూడా చేశారు. కాబట్టి చివరిగా మరొకసారి చెబుతున్నాను, ఇది 2019 ఎన్నికల సమయంలో ఉన్నటువంటి మా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మేము 2019లో గెలిచిన తర్వాత మనసా వాచే కర్మేణ దీన్ని అమలు చేయాలనేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇదిగోండి సంక్షేమ క్యాలెండర్ పేరుతో జనాలకు పంపించారు. దానితో పాటు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబ సభ్యుల పేరు మీద, ఆ కుటుంబ సభ్యులకి ఆయా సంవత్సరాల్లో వచ్చిన లబ్ధి మీద వారికి ఒక బుక్లెట్ పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటు ఇదిగోండి మాకు మీరే ఓటేయండి అనే ఒక ప్రజా బ్యాలెట్ ప్రతి సంవత్సరం పంపించి వారి చేతే మార్కులు వేసేటువంటి క్రమం జరిగింది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మేనిఫెస్టోతో, 2024 మేనిఫెస్టోతో, దాంట్లో కూడా చాలా క్లియర్ కట్ గా 2019లో మేనిఫెస్టోలో ఏం చెప్పాం, మేము ఈ 5 ఏళ్లలో ఏమి చేశాం, చెప్పని హామీలు కూడా ఏమి అమలు చేశాం, ఒకవేళ ఏదో ఒక కారణంతో మరొక కారణంతో ఒకటి రెండు చేయకపోతే ఎలా చేయలేము అనేటువంటి కారణాలతో చాలా క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన 5 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పాత ఎన్నికల మేనిఫెస్టోని, తన పాత ఎన్నికల మేనిఫెస్టోని కొత్త ఎన్నికల మేనిఫెస్టోని ఇలానే పెట్టుకుని మా కార్యకర్తలు ప్లకార్డులా పెట్టుకుని మీ కుటుంబానికి మీకు న్యాయం జరిగితేనే ఓటేయండి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా చాలా అగ్రెసివ్ గా కూడా పనిచేయడం జరిగింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఎందుకు కట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా వ్యతిరేకత ఉంటే వీరు కూటమి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజల్లోకి వివరించలేకపోయారు. ఎందుకు గతంలో నరేంద్ర మోదీ గారిని తిట్టారు, మళ్లీ ఎందుకు వచ్చారు అనే దాని మీద వారు సమాధానం చెప్పలేకపోయారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి ముస్లింకి ముఖ్యంగా రిజర్వేషన్స్ మీద వారి స్టాండ్ని బలంగా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద భారతీయ జనతా పార్టీలు పక్కన ఉన్నప్పుడు కూడా దాన్ని రద్దు చేస్తాం, అది చీకటి చట్టం అని ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటి పరిస్థితి వస్తుంది. దాంతోపాటు కాపు రిజర్వేషన్ కి సంబంధించిన ఇష్యూలో కూడా వారికి సరైనటువంటి దృక్పథం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు 2014లో పొత్తు పెట్టుకున్నాడు, 2019లో ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద విమర్శించాడు, మళ్లీ ముందుకు ఎందుకు వచ్చాడు, ఎందుకు లెఫ్ట్ పార్టీసు, ఎందుకు రైట్ పార్టీసు, ఎందుకు నాన్ బీజేపీ, గతంలో పాచిపోయిన లడ్డూలు, ఈ అన్ని రకాలంటే ఇష్యూతో కూటమి కన్ఫ్యూజన్ కూటమైపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్ కట్ గా చేసిన పని చెప్పడంలోనూ, లేకపోతే 1-2 సిపిఎస్ లాంటి ఇష్యూలో గానీ, హోదా లాంటి ఇష్యూలో గానీ, లేకపోతే మద్యపాన నియంత్రణకు సంబంధించిన ఇష్యూలో గానీ కొంత లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా ప్రజలకు వాస్తవ రూపంలో చెప్పడం జరిగింది. చెప్పి వైఎస్ఆర్ సిపి విన్నింగ్ బిగ్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వరుసగా 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి హిస్టరీ రిపీట్స్. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు 50% కంటే ఎక్కువ ఓట్ షేర్ తో జగన్మోహన్ రెడ్డి గారు మరీ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం, అదేవిధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి పిఠాపురంతో ఫైనల్ టచ్ ఇస్తాం కాబట్టి అప్పుడు దీనికి సంబంధించిన మరో కొత్త బ్లాస్టింగ్ న్యూస్, కొత్త మరొక ఇష్యూ ఇంకా నాకు తెలిసి 6-7 గంటల్లో తెలుస్తుంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తే బాగుంటుంది. ఏంటి బ్లాస్టింగ్ న్యూస్ అంటే నాగార్జున యాదవ్ గారు? అంటే తినబోయే ముందు రుచి ఎందుకండి, తినబోతు రుచి ఎందుకు, దేనికి సంబంధించి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సంబంధించి మీరు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అది రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లోను ప్రజాక్షేత్రంలోను ఖచ్చితంగా ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రకటనే ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. అది చిలకలూరుపేటలో అవుతుందా లేకపోతే పిఠాపురంలో అవుతుందా అనేది తినబోతు రుచి ఎందుకు ఖచ్చితంగా అంటే మంచిదే జరుగుతుంది. కాదు కాదు, మీ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు ప్రకటన? ఖచ్చితంగా అండి, ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఎప్పటిలాగా గత 3 రోజు మూడు పర్యటనలు చివరి రోజు ఖచ్చితంగా అదే లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరబ్బా ఏమైనా చెప్పబోతున్నారా చూద్దాం. వేరంటారు కదండి, ఓకే ఓకే, కాబట్టి ఓకే ఇప్పటికీ ప్రతిరోజు ఒక కిక్కు పడుతుంది కాబట్టి చివరి రోజు మరొక పంచ్ పడుతుందని బలంగా నమ్ముతున్నాను. పిఠాపురంలోనే అది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే ఓకే ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. రైట్, విద్యాసాగర్ గారు, మీరు హోరాహోరీగా ప్రచారం చేశారు, అధికార పార్టీ హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇది రాజకీయం, ప్రజాస్వామ్యం కాబట్టి తిరిగి అధికారంలోకి రావాలనుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులేదు, అపోజిషన్గా ఉండి పొజిషన్లోకి రావాలనుకోవడంలో మీది తప్పులేదు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి 2 సార్లు కంటిన్యూగా గెలిచారు, మళ్ళీ ఆ హిస్టరీ ఇప్పుడు మేము రిపీట్ చేయబోతున్నాం, ఈసారి మాదే విజయం అని అటు నాగార్జున యాదవ్ గారు చెప్తున్నారు. కంపారిటివ్లీ పొలిటికల్ ఫినామినాస్, ఈక్వేషన్స్ మనం చూసుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు, అది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒప్పుకునే అంశమే. అంటే ఆ పార్టీ భవిష్యత్తుకు నిర్దేశించే ఎన్నికలన్న ఒక విస్తృతమైన చర్చ. అంటే ఈ ప్రచారాలు ఇవన్నీ కలిసి వస్తాయనుకుంటున్నారా? మీ అంచనాలు ఏంటి, మీ హోప్ ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ యాదవ్ కూడా నమస్కారం. పాపం తమ్ముడు యాదవ్ కలగంటున్నాడు. గుడ్ మార్నింగ్. తనని ఎంతసేపు, ఒక 48 గంటలు అంతే కదా, అంతకు దాని తర్వాత కళ్ళు కళ్ళలు అయిపోయాయి తప్ప వేరే జరిగేది ఏమీ లేదు. ఏదో చెప్పుకుంటూ వచ్చాడు మేనిఫెస్టో. పగటి కళలు కనకూడదు, పగటి కళలు పనికి చేటు, రాత్రి కళలు నిద్రకు చేటు. అబ్దుల్ కలాం చెప్పింది కళలు కనండి, వాటిని సాకారం కోసం పనిచేయండి అని చెప్పేసి అన్నారు. వీళ్ళు చెప్పే సూత్రం ప్రకారం కాదు కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు దేనికి, ప్రజలు అంత పిచ్చోళ్ళేమి కాదు, ఓటర్లు అంతకంటే పిచ్చోళ్ళేమి కాదు. మన నిన్న మననే చూసాం, మనం నిన్న మొన్న సాయంకాలం వరకు చూసాం. ఉద్యోగస్తులు బార్లు తీరి లీవ్లు పెట్టి స్పెషలిటేషన్ సెంటర్స్ కు ఇక్కడక్కడ కన్ఫ్యూజ్ చేసినా కూడా 548,000 మంది ఉద్యోగస్తులు ఇప్పటికీ ఓటేసి ఉన్నారు. ఉడిమి చేసుకోమని చెప్పండి, వాళ్ళు ఎవరు ఓటు వేశారు? 87% ఉద్యోగస్తులు ఇప్పటికీ 87% ఓల్డ్ ఓటర్, 87% కూటమికి పడ్డాయి ఓటు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు పడతారు, తర్వాత మిగిలిన 3.5 లక్షల మంది అంటే ఎలక్షన్ విధులకు లేనటువంటి వాళ్ళు కూడా రేపొద్దున వాళ్ళు ఎన్డీ కూటమి అయిపోతున్నారు. అట్లాగే దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ఇట్ విల్ కమ్స్ అరౌండ్ 10-11% ఆఫ్ ది ఓట్ షేర్ 10-11% ఆఫ్ ది ఓట్ షేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కూటమి. సో వాళ్ళు కళ్ళలు చెప్పారు కదా, కళ్ళలు కళ్ళలు అవుతాయి తప్ప కళ్ళలు నిజమైతే అవకాశం లేనే లేదు. వీళ్ళు ఎంతసేపు అయినా మీకు సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా, మీకు సంక్షేమ పథకాలు వచ్చాయి లేదా, సంక్షేమ పథకాలు ఏమైనా భూమి మీద వీళ్ళు మొట్టమొదటి కనిపెట్టారా? లేదు కదా. సంక్షేమ పథకాలు ఈ రోజు కాదు, ప్రజలు ఒకటి వీళ్ళు చెప్తున్నట్టు కనుక ప్రజలు కన్విన్స్ అవుతారనుకుంటే అది వీళ్ళ మూర్ఖత్వం తప్ప వైసీపీ వాళ్ళు మరేటింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతకంటే ప్రభుత్వం ఇప్పుడు 95 ఏళ్ళు 96 ఏళ్ళు
వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ రిలీజన్ వాళ్ళు కూడా ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఏదో రూపాన వాళ్ళు బతుకున్న రోజు నుంచి అందుకున్నారు. సామాజిక వర్గాలు కావచ్చు, ఆయా వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇవో కొత్తగా వీళ్ళు వచ్చి ఇచ్చింది ఏమి ఉండదు కాదు. కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల ద్వారా మేము ఇది చేసాం, మేము అది చేసామంటే నీ జోబు నుంచి తీసి ఇవ్వలేదు చెప్పి విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు ఇందాక నాగార్జున ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ రోజు ఒక సెన్సేషనల్ ప్రకటన రాబోతుంది. అదంతా కొట్టి పడేసేయండి, ఇప్పటి వరకు ఏం లేదు, అయిపోయింది దాని కథ, అయిపోయింది పార్టీ కథ. అది ఈరోజు ఖచ్చితంగా ఉండబోతుంది అంటున్నారు, తినబోతు రుచి రైతులు రుణమాఫియా లేదంటే ఏంటో చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తాను. అట్లా కాదంటే నేనేం చెప్తాను అంటే, ఏం చెప్పినా ఇంటికి 1,00,000 ఇస్తానని చెప్పినా బెంజ్ కార్ తీస్తానని చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఒక అంశాన్ని ముడి పెట్టుకొని రాజకీయాలు సంక్షేమ పథకాలు ముడి పెట్టుకొని ఓటేస్తారని చెప్పి వాళ్ళు నమ్మటం అనేది ఫండమెంటల్ గా నమ్మటం అన్నది వైసీపీ పార్టీ యొక్క మూర్ఖత్వం. ఎందుకంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని వేసేంత పరిస్థితి ఈ రోజు లేదు, ఉండదు, అది ఎప్పటికీ కాదు కూడా. ఎందుకంటే ప్రజలకు చాలా అంశాలు, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలకు చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. పెరిగిన నిత్యావసర ధరల దగ్గర నుంచి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి ఇండస్ట్రీల దగ్గర నుంచి లేకపోతే వాళ్ళు కావాల్సిన ఉద్యోగ వసతి కల్పన దగ్గర నుంచి మౌలిక వసతులు కల్పన దగ్గర నుంచి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. నువ్వేదో మీ ఇంటికి 2,00,000 రూపాయలు ఇచ్చాను, నీకు 3 రూపాయలు ఇండియాసి పట్టణ వేల మీద నేను వేసేసి నీకు 3 రూపాయలు ఇచ్చాను, నువ్వు నాకు ఓటే అంటే ఓటేసే పరిస్థితి లేదు. సతీష్ గారు నేను ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వీళ్ళ అల్టిమేట్ ఒకటి ఉన్నది వైసీపీ వాళ్ళ అల్టిమేట్. అల్టిమేట్ మూలం ఏంటంటే ఒక నవ యువకుడు, బహుశా యాదవ్ల వయసు ఉంటదేమో, ఆ యువకుడు జనసేన పార్టీ జెండా తీసుకొని వచ్చేసి అలసిపోయి ఇట్లా అనుకుంటూ వాకిల దగ్గర ఒక ఇది పెడతాడు, బహుశా అది బ్లర్ చేశారు కానీ సింబల్ అయితే కనపడుతుంది టీవీ ఆడ్ లో. ఆ అబ్బాయి సైలెంట్ గా వచ్చి ఇంట్లో కూర్చుంటే ఒక సంక్షేమ 3,000 రూపాయలు ఏదో తీసుకొని వచ్చేసి వాళ్ళ అమ్మకు ఒక చెక్ ఏదో సంథింగ్ ఏదో ఇస్తాడు అవుటైన్మెంట్. అంటే దాన్ని చూస్తూ యువకుడు అంటే దీని మీద ఆధారపడాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ప్రజలకి ఆ వయసులో ఉన్న యువకుడికి ఉద్యోగ కల్పన కావాలంటారా, లేకపోతే ఇంటికి వచ్చే 3,000 రూపాయలు ముష్టి 3,000 రూపాయలు 5,000 రూపాయలు సంక్షేమ పథకం కావాలంటారా? అంటే ఆ యువకుడికి మీరు సంక్షేమ పథకాల కింద అన్నద్దు ఆ పదం. ఏదండి సంక్షేమ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని మీరు ముష్టి అనే పదాన్ని ఉపయోగించొద్దు. నేను మిమ్మల్ని ఇచ్చేటప్పుడు అమ్మఒడి మీరు కూడా కొన్ని పథకాలు ప్రకటించారు, మహిళలకు ఇస్తామని చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ముష్టి అనే పదం ఉపయోగించారు, అది కరెక్ట్ కాదు. పేదలకు అందించే ఫలాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా బీజేపీ ముష్టి అని అన్నది. సతీష్ గారు ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు 22 ఏళ్ళు 24 ఏళ్ళు వయసు ఉన్న పిల్లోడికి ఇంట్లో నువ్వు ఇచ్చే ముష్టి డబ్బుల కోసం ఆధారపడమని నువ్వు ఇంటర్నెట్ గా చెప్తున్నావా, లేకపోతే ఉద్యోగ కల్పన చేయాలని చెప్తున్నావా? ఆ వయసులో ఉన్న కుర్రాడికి నువ్వు ఏమి ఇవ్వాలి? ఉద్యోగ పద్ధతి ఇవ్వాలి. అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చెప్పదలుచుకునేది ఏంటి? నువ్వు గాలి తిరుగుతుంటే తిరుగుతున్నావు, ఎంతో కొంత నీకు ముష్టి పడేది చాలా మాట్లాడుకోవాలి, ఇంకా దాంట్లోకి వెళ్ళదు మనం. నాగార్జున యాదవ్ గారు సంక్షేమమే గెలిపిస్తుంది అనుకుంటే అంతకు మించిన ఇది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరేదో ఈ రోజు ఏదో పెద్ద వినూత్నమైన ప్రకటన సెన్సేషనల్ ప్రకటన చేస్తారని అంటున్నారు కదా, అది చేసినా కూడా ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ లో మనం చూసాము, పోస్టల్ బ్యాలెట్ దాదాపు 87% ఓటు కూటమికే క్యాస్ట్ అయింది. ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషను, ఇది టీడీపీ నేతలు చెప్తున్నమాట. సార్ ఒకటి నేను చాలా పాజిటివ్ గా అప్రోచ్ అయ్యానండి ఓటర్ని, పాపం ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పరమావిధిగా విద్యాసాగర్ గారు అప్రోచ్మెంట్ ఉంది. అయినా మీకు ఒక విషయం చెప్తానండి, సింపుల్ గా ఎవరిని ఇవ్వనట్లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి జరగట్లేదు, ఈ రాష్ట్రంలో అక్షరాస్యత బాగోట్లేదు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు అని అంటున్నారు కదా. చివరి మూడు దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు పరిపాలించిందండి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ ఎందుకు వీటన్నిటికీ సమస్య పరిష్కారం జరగలా? చంద్రబాబు నాయుడు దాంట్లో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకు నిరుద్యోగులు ఎందుకు ఉంటున్నారు ఈ రాష్ట్రంలో? ఎందుకు అక్షరాస్యత సౌత్ ఇండియా స్టేట్స్ లో మనం చివరి ప్రాంతంలో ఉన్నాం? ఎందుకు శాంతి భద్రతల విషయంలో చివరి రాష్ట్రంలో ఉన్నాం? మనం ఉన్నాం అంటున్నా, మీరు బాధ్యులు కదా దీనికి. చివరి 30 ఏళ్లలో దాదాపుగా 20 ఏళ్ళు మీరున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య 5 ఏళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు
చివరి 30 ఏళ్ళలో మీరు 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మరి వీటన్నిటికి బాధ్యత మీది కాదా? దాంతో పాటు మరొకటి, ఇదిగో ఉద్యోగాల సృష్టి కలపట్లేదు అన్నారు సార్. ఒకసారి మీరు గమనించండి, 2019 ఎన్నికల్లో ఉద్యోగస్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే 215,000 మంది ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఉద్యోగస్తులు ఎంతమంది? 4,32,220 మంది ఉద్యోగస్తులు ఎన్నికల్లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫిగర్స్ 2019లో పోల్డ్ ఓట్స్ 1,18,000 మంది ఏది ఉద్యోగస్తుంది, అందులో 50% ఆఫ్ ది ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. 50% నా ఓట్ పోల్డ్ ఓట్స్ ఇప్పటి వరకు అయిన ఓట్లు అప్లై చేసిన ఫామ్ 60 అప్లై చేసిన ఓట్లు 548,000 ఓట్లు, అందులో పోల్డ్ ఓట్స్ 99%. ఆ రోజు ఇంతే సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు, బట్ దేవర్ నాట్ అప్లైడ్ ఫర్ పోస్టల్ బ్యాలెట్. బట్ దిస్ టైమ్ 548,000 మంది అప్లై చేసి ఫామ్ 60 అప్లై చేసి స్పెషలిటేషన్ సెంటర్స్ వాళ్ళు ఓన్ నేటివ్ ప్లేస్ లో గానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అంటే లీవ్ పెట్టి ఛార్జీలకు వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని ఓటేసి వచ్చారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇయర్ బిట్వీన్ ద 19 and 2024. మాట్లాడండి సార్. సార్ విద్యాసాగర్ గారు రాంగ్ ఇండికేషన్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 397,128. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓన్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 432,220. ఈ రెండు డాక్యుమెంట్స్ మీకు ఇప్పుడే వాట్సాప్ చేశానండి, ఒకసారి మీరు గమనించాల్సింది. రాంగ్ ఇండికేషన్స్ వద్దు, ఇది ఉద్యోగాల సృష్టికి సంబంధించి. దాంతో పాటు ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ లైన్ లో నిలబడ్డారు, వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కాదు, జగన్మోహన్ రెడ్డికి కాదు, తెలుగుదేశం పార్టీకే ఓటేశారు అంటున్నారు. విద్యాసాగర్ అన్న పాపం కొత్త అనుకుంటా, ఆయన ఈ మధ్య ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి టీవీ ఛానల్కి వచ్చారు, పర్లేదు. మీరు మేము లాస్ట్ టైం డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2019లో వచ్చి అబ్బాబ్బాబ్బా రాత్రి దాకా ఎన్నికల్లో మహిళలు 2019 ఎన్నికల్లో మహిళలు పోలింగ్ బూత్ లో నుంచో ఓటేశారు, అయ్యో ఇది పసుపు కుంకుమ ఓటింగే, మహిళలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది పసుపు కుంకుమ ఓటింగ్, పసుపు కుంకుమ ఓటింగ్ అంటే పసుపు మొహానికి రాసి కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర బలిచ్చినట్టు చంద్రబాబు నాయుడు అనే పొట్టేల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ బలిచ్చినటువంటి ఘటన 2019 ఎన్నికల్లో జరిగింది. మళ్ళీ ఇటువంటి గ్లోబల్స్ ప్రచారం చేయొద్దు. ఉద్యోగస్తుల్లో 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు జరిగింది అని రేపు ఎన్నికల తర్వాత చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత నిత్యావసరాల వస్తువుల ధరలు అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నిత్యావసరాల వస్తువులు పెరిగినాయి అనే విద్యాసాగర్ మాటలు నిజం అనుకుందాం. మరి హెరిటేజ్ ఎవరు పెంచారండి? నాది కాదు కదా హెరిటేజ్ ఫ్రెష్, నాది కాదు కదా హెరిటేజ్ ఫ్రూట్స్, నాది కాదు కదా హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు నాయుడుదే కదా. మేము ఉద్దేశపూర్వకంగా మేము పెంచినట్లయితే హెరిటేజ్ ఫుడ్స్ లో ఎందుకు నిత్యావసర ధరస్థలు పెరిగినాయా? దాంతో పాటు ఒకటి రెండు, సరే నా పరిస్థితి ఇక్కడ ఎట్లానే ఉంది, తెలంగాణలో ఉంది వాడు జొమాటో డెలివరీ బాయ్ కదా సీఎం ఆ రేవంత్ రెడ్డి. ఓకే ఓకే, అలాంటి పదాలు వద్దు. దగ్గరికి పోతే నాగార్జున యాదవ్ గారు, అలాంటి పద ప్రయోగాలు వద్దు. వాడు వీడు అలాంటి పద ప్రయోగాలు వద్దు. సీఎం దట్టాల్ రాగిపోండి, మీరు ఆగిపోండి, మనం మిగతా ఒక్క నిమిషం నాగార్జున సబ్జెక్ట్ లోకి రండి.
విద్యాసాగర్ అన్న నన్ను పట్టుకుని ఏదో అన్నాడు, చిన్నోడు వాడిని తొక్కేస్తారు ఏదో అన్నాడు. మిస్టర్ విద్యాసాగర్ అన్న, నేను మీలాగా పోస్ట్ కార్డ్ పొలిటీషియన్ కాదు, తొక్కేయడానికి నేను చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కాదు, చిన్నవాడినైనా వామనుడంతా శక్తి ఉన్నటువంటి జగన్ అనేటువంటి మూడు అక్షరాలు ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి తొక్కేస్తే తొక్కడానికి తెలుగుదేశం పార్టీ వాడిన ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లే. మేము 9 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన ఉద్యమం సృష్టి ఈ రోజు అధికార పార్టీలో ఉండి ఈ గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళం గాని మీ మాటకు భయపడే వాళ్ళం కాదు. ఒకవేళ నేను రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికి మాకు నాగార్జున గారు, నాగార్జున గారు, తెలుగుదేశం పార్టీ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగిల్ వరల్డ్ లో మాట్లాడినప్పుడు కూడా తప్పు పెట్టాను. అలాగే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి, అందుకు ఇంకా చర్చలోకి వెళ్ళదు మనం. పోస్ట్ కార్డు రేవంత్ రెడ్డిని అంటేనే మీరు అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తుత్తి నీళ్లు చేసి గెలిచినటువంటి మహాయోధుడు. మరి చంద్రబాబు నాయుడు బచ్చాని మాట్లాడుతున్నాడు, అప్పుడు మేము ఎవరు మాట్లాడారు? చంద్రబాబు నాయుడిని లుచ్చా అని మాట్లాడారు. సంస్కారం, సభ్యత అనేది రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి గంటల ప్రచారం ముగిస్తుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు, వీళ్ళందరూ ప్రజలు డిసైడ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల జాతులు బహిష్కరించబడతాయి. ఓకే, చూద్దాం 13 తారీఖు ఏం జరుగుతుందో. రైట్, విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, సంక్షేమం గెలిపిస్తుంది అనుకుని ఎక్కువగా అంచనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉద్యోగులు మా వైపు ఉన్నారు, మాకే ఛాన్స్ ఉందని మీరు చెప్తున్నారు. అంటే మీరు తెచ్చిన సూపర్ సిక్స్ కానీ మీరు మేనిఫెస్టోలో ఆల్రెడీ మీరు కూడా కొన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువగా పెద్ద పెట్టి వేసిన వాతావరణం, ప్రజలు విశ్వసిస్తారు అనుకుంటున్నారా? అలాగే భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు ఖచ్చితంగా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? సతీష్ గారు, ఒక సంక్షేమ పథకాలు దేశంలో ఈ దేశంలో కంటే పక్క తమిళనాడులో కర్ణాటక ఎందుకంటే బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు రన్ అవుతున్నాయి. బట్ యు సీ ద రిజల్ట్ ఆఫ్టర్ పోలింగ్. మీరు కూడా మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఎక్కువగానే పెట్టారు కదా. ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగింది, మోత పడింది ఎవరికి? ఈ ప్రజలకి. డీజిల్ పెట్రోల్ ఛార్జీలు మోత పడింది ఎవరికి? ఈ ప్రజలకి. చెత్త పన్ను పడింది ఎవరికి? ఈ ప్రజలకి. సిపిఎస్ ప్రభావం పడింది ఎవరికి? ఈ ఉద్యోగస్తులకి. లేకపోతే క్రాప్ హాండే ప్రకటిస్తే వ్యవసాయం ఆపేసింది ఎవరు? ఈ వ్యవసాయదారులు. లేకపోతే పవర్ హాలిడే ఇచ్చిన పరిశ్రమలకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చింది ఎవరికి? ఈ పారిశ్రామికలకు దెబ్బతింది కార్మిక సంఘాలు. ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పీరియడ్ లో ఏ రోజు మత ఘర్షణ జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ ప్రభుత్వంలో రథాలు తగలబెట్టింది, మా దేవుళ్ళకు మూత్రం పూసింది, లేకపోతే రాముడికి శిరోమణం జరిగింది ఈ ప్రభుత్వంలోనే కదా. లేకపోతే మర్డర్లు, రేపులు, మీరు క్రైమ్ రివ్యూ తీసుకుంటే ఆల్ ఇండియా దేశంలో 32,000 మంది ఆడపిల్లలు మాయమైపోయింది ఈ ప్రభుత్వంలోనే కదా. లేకపోతే మర్డర్లు మర్డర్ చేసి, దళితులు మర్డర్ చేసి పార్సల్ చేసి ఉండేది ఈ గవర్నమెంట్ లోనే కదా. లేకపోతే మాస్క్ లేదని చెప్పేసి శ్రీకాంత్ని యువకుడు నడు వీధిలో కొట్టి చంపిన ఘనత ఈ ప్రభుత్వంలోనే కదా. అంటే ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది ప్రజలు అంతా గమనించలేకనే ఉండారా? నువ్వు వాటికి డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళని, లేకపోతే నువ్వు వాళ్ళకి స్కీములు ఇచ్చేసి వీటి రూపం మార్చమంటే వాళ్ళు మారిపోతారా? మనం చూసాం, మనం సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఆ ఎమ్మెల్సీ ఎవరినో ఆ ఊర్లోకి వస్తే తరిమి తమిరి కొట్టారు. నిన్న చూసాం పొట్టు సత్యనారాయణ గురించి ఉద్యోగస్తుల దగ్గరకు వస్తే తను ఎక్కువ మాట్లాడి తన్ని పంపించేటోళ్ళు. అంటే అట్లాగే ఇలాంటి సంఘటనలు ఎంత ప్రభావం ఉంటది? ఏ ప్రజలకైతే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారో ఆ ప్రజలను రక్తం పీల్చి వాళ్ళు ఒక రక్త చుక్క లేనటువంటి స్థితికి, దీనావస్థితికి తీసుకొచ్చినది ఎవరు? ఆటో కార్మికుల్ని, లేకపోతే ఆటో క్యాబ్ దారిని ఫైన్ల పేరు మీద విసిగించింది ఎవరు? లేకపోతే దౌర్జన్యము దాష్టికం చేసినది ఎవరు? లేకపోతే ఎన్ని భూ ఆక్రమణ ఈ రాష్ట్రంలో జరిగాయి? ఎన్ని భూ దహన కేసులు ఈ రాష్ట్రంలో జరిగాయి? ప్రజల్లో తేలుతుంది. అలాగే మీ మేనిఫెస్టో ఇవన్నీ జరిగింది కూడా, వీళ్ళు మాట్లాడుతున్నట్టు సంక్షేమ పథకాలు ఇవన్నీ జరిగింది కూడా. ఇవంతా ఈ ఒత్తిడిని ఎదుర్కొనింది, ఈ దమనకాండ ఎదుర్కొంది, ఈ పీల్చి ప్రజలు పీల్చి పీపు చేసినటువంటి రేట్లు దగ్గర నుంచి జరిగింది కూడా ఈ ప్రజలకే, జరిగినవన్నీ గుర్తు పెట్టుకుంటారు అంటున్నా నేను. ఓకే, నాగార్జున గారు చర్చను ముగించే ముందు, సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మీ రెండు పార్టీల
అగ్రనేతల నుంచి కింద వరకు అందరూ రోజు మాట్లాడుకుంటున్న అంశమే. ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు 5 గంటల తర్వాత తెర వెనుక వ్యూహాలు ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, అలాగే ఏదో ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటున్నారు. కనీసం దానికి సంబంధించి అంత లీక్ ఇస్తారా? అంటే రైతులకు సంబంధించి రుణమాఫీ అలాంటి ప్రకటన ఏమైనా రాబోతుందా? లేదంటే దేశంలో ఏ ఒక్కరు చేయని ఆ తరహా ప్రకటన ఏమైనా చేయబోతున్నారా సీఎం? సార్, తినేబోయే ముందు రుచి ఎందుకని మీకే చెప్పాను. ఖచ్చితంగా ఇది మంచి మాట, మంచి వ్యక్తి నుంచే వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. దాంతోపాటు సెలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. శాంతి భద్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, విద్యాసాగర్ గారు ఏదో చెప్తున్నారు. శాంతి భద్రతల గురించి ఎన్సీఆర్బి రిపోర్ట్ మీద టెచ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతం. వాటన్నిటి మీద మేము స్వాగతం చెబుతున్నాం. ప్రతి దాని మీద మేము స్వాగతం, అప్పుల మీద మేము స్వాగతం చెప్పగలుగుతున్నాం. దానికి సంబంధించి పన్నుల పైన మేము స్వాగతం చెప్పగలుగుతున్నాం. ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దాని మీద మేము కూడా స్వాగతం చెప్పగలుగుతున్నాం. ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుమంతన లబ్ధి ఉండదు. దీంతో పాటు చెప్తున్నాం, ఇన్ని వ్యతిరేకాలు ఉన్నప్పుడు, ఇన్ని వ్యతిరేకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నప్పుడు ఎందుకయ్యా మీకు మీరు త్యాగం చేసుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లేనటువంటి సీట్లు, అంటే సుమారుగా 30-40 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది? భారతీయ జనతా పార్టీకి 0.47% వస్తే ఆ భారతీయ జనతా పార్టీకి 5-6 ఎంపీ సీట్లు తెచ్చుకునేటువంటి దుస్థితికి ఎందుకు మీరు పడిపోయారు? ఇంత చంద్రబాబు నాయుడు ఇంత విజనరీ అయితే తన చరిత్రలో ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా కూడా పొత్తు లేకుండా గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు? మీ ఎన్ని మీరు పరిపాలన చేస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకంటే అంత విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు భయపడిపోయారు. మళ్ళీ అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా విభజన చట్ట హామీల మీద విద్యాసాగర్ గారు, మనం చూస్తున్నా ఇంకా తక్కువ సమయం ఉంది, ఇంకా డిబేట్లు కూడా వదలటం లేదు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ స్థాయిలో ఏ రీతిలో మాట్లాడుకుంటున్నారు మనకి అర్థమవుతుంది. ఒక రకంగా గత అంతకు ముందు ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్లో నువ్వానే అన్నట్టుగా ఎన్నికలు జరిగిన వాతావరణం, అసలు పోలింగ్ ఎలా ఉండబోతుందన్న చర్చ కూడా ఆసక్తికరంగా ఉంది. అంతకు మించి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు. ఖచ్చితంగా అది సెన్సేషన్ ప్రకటన అవ్వబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఇదే డిబేట్లో చెప్పారు. కాబట్టి మరి రైతుల రుణమాఫీకి సంబంధించి ఇంకా వేరే సెన్సేషన్ ప్రకటన రాబోతుందా? ప్రధానంగా పిఠాపురం ఈరోజు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా. పిఠాపురంలోని ప్రకటన ఉండొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అది ఎలాంటి ప్రకటన ఏంటి చూద్దాం. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.